కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అఖిల పక్ష ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా గంగాధర్ క్రాస్ రోడ్ లో ర్యాలీ నిర్వహించారు. మన గంగాధర మండలంలో జేఏసీ ఆర్టీసీ అఖిల పక్ష సమావేశంలో జనసేన పూర్తి మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఎప్పటికీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీ కార్మికుల కోసం రేపు జరగబోయే తెలంగాణ బంద్ కూడా పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బలిదానాలు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఈరోజు మళ్ళీ కార్మికుల ప్రాణత్యాగాలు ఎందుకు అని ఈరోజు జనసేన ప్రశ్నిస్తుంది. ప్రతి ఒక్క జన సైనికుడు కానీ ఎవరైనా కానీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలి. ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో అన్ని వర్గాల పార్టీ కార్యకర్తలు వచ్చి పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందరూ ఆర్టీసీ కార్మికులకు తోడుగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్. ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 48 రోజుల పాటు సకల జన సమ్మె జరిపి అది ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని నిరంకుశ విధానాలు ఎత్తిపెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కనాడు కూడా బస్సు ఇవ్వకుండా 48 రోజులు సమ్మె చేశారు. తెలంగాణలో సమ్మె చేసిన తర్వాత సమ్మె విజయవంతమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు జీతాలు కేంద్ర ప్రభుత్వ జీతాలకు సమానం అని చెప్పిన కేసీఆర్, ఆర్టీసీ కార్మికులకు కాలికి ముళ్ళుగిస్తే నోటి పండుతో తీసేయాలని చెప్పిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50,000 మందిని ఏ పోకడతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేయాలని చేసేయాలనుకున్నాడో ఒకసారి కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు తాగి పాలన చేస్తే తాగిన దిగిన తర్వాత కూడా ఒకసారి మీ అధికారులను అడగాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచుతానా లేదా అనే ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే కేసీఆర్కు తెలుస్తుంది. ఇలా కేసీఆర్ ఇలా గద్దెల మీద కూర్చున్నానంటే దానికి ఆర్టీసీ కారణం. ఆర్టీసీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. ఆర్టీసీ కార్మికులు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. 48 రోజుల పాటు ఎక్కడ కూడా బస్సులు రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో వాళ్ళు ఏం అన్యాయంగా కోరికలు కోరలే. ఆర్టీసీ కార్మికులు సమ్మె జరుగుతున్నది ఇన్ని రోజులు మన తెలంగాణ కోసం బలిదానాలైనవి, రైతుల బలిదానాలైనవి, కానీ ఈరోజు ఆర్టీసీ బలిదానాలు కూడా అవుతున్నాయి. ఈరోజు తెలంగాణ మనం తెచ్చుకున్నది బలిదానాలు ఆపి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజానీకానికి సమన్వయం జరిగి ప్రతి దానిలో అభివృద్ధి జరుగుతుంది, నీళ్లు నియామకాలు అందరికీ సమానంగా వస్తాయని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ మనం ప్రతి ఒక్కరూ కొట్లాడి ఆర్టీసీ వాళ్ళు ముందుండి మరి ఆ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఆ తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్టీసీ వాళ్ళను ఈరోజు కార్మికులను పక్కన పెట్టి డిమాండ్లను పక్కదోవ పట్టిస్తూ ప్రజల లోపల ఆర్టీసీని వెరికుకం చేసే ప్రయత్నం చేస్తారు. 50,000 ఎవరికి వస్తున్నాయండి జీతాలు? 12,610 బేసిక్ ఉన్నటువంటి కార్మికులను 4,000 జీతం ఉన్నప్పుడు 44% స్కేలు అది 2013లో ఇవ్వాల్సింది 2015లో ఇచ్చి దాన్ని చూపిస్తూ ఈ రోజున 50,000 జీతాలు వస్తున్నాయి అయినా ధర్నాలకు దిగుతారు అని చెప్పేసి ఉన్న ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడానికి జీవన్ రెడ్డి గారికి, కరీంనగర్లో వినోద్ కుమార్ గారికి, మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారి ఉన్న ఆర్టీసీని అన్యాక్రాంతం చేయడానికి, ఆర్టీసీ ఆస్తుల్ని దిగమింగడానికి కార్మికుల పైన అనవసరమైనటువంటి అబండాలు వేస్తూ 50,000 వస్తున్నాయని ప్రజలకు వింత ధోరణి తీసుకుపోయి మా పైన ఇలాంటి వ్యతిరేక ధోరణి తీసుకురావడం న్యాయం కాదు. మేము ఉన్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని మీకు తెలుసు. మీరు ఒక కార్మిక శాఖ మంత్రిగా చేసారు, యూనియన్లు వద్దనడం ఎంతవరకు కరెక్టు? ఒక కార్మిక శాఖ మంత్రిగా చేసినప్పుడు ఏ యూనియన్లు మిమ్మల్ని కాపాడినాయి?